హలో హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ విజయవాడ పిల్ల. ఈరోజు వీడియోలో మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి హైబిస్కస్, రోజెస్ ఇన్నెస్ అనే ఫ్లవర్స్ కావాలి, అంటే రెడ్ మందార పూలు. ఇంకా ఒక గ్లాస్ జార్ కావాలి. ఆ గ్లాస్ జార్ని వాష్ చేసి ఎండలో డ్రై చేసుకోవాలి. మాయిశ్చర్ అనేది ఉండకుండా కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ని మనం మార్నింగ్ సన్లో ఆర్ షాడోలో ఉంచి డ్రై చేసుకోవాలి. 1 వీక్ ఉంచితే ఈ ఫ్లవర్స్ అనేవి కంప్లీట్గా డ్రై అనే అవుతాయి. ఈ ఫ్లవర్స్ అనేవి రిచ్ ఆఫ్ విటమిన్ సి, అమైనో యాసిడ్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్. అవి హెల్ప్ చేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్కి స్కాల్ప్లో. ఆ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 1 వీక్ తర్వాత ఫ్లవర్స్ అనేవి ఇలా డ్రై అవుతాయి. వాటిలో మాయిశ్చర్ అనేది లేకుండా డ్రై అయ్యే వరకు ఉంచాలి ఎండలో. ఆ తర్వాత మనం వాష్ చేసి డ్రై చేసుకున్న గ్లాస్ జార్ని తీసుకోవాలి. ఈ గ్లాస్ జార్లో మనం డ్రై చేసుకున్న ఫ్లవర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటంటే, స్మూత్ అండ్ షైనీ హెయిర్ని ఇస్తుంది, డీప్ నరిష్మెంట్ ఇస్తుంది మీ హెయిర్కి, డాండ్రఫ్ అండ్ ఇచ్చింగ్ ఉన్న దాన్ని ట్రీట్ చేస్తుంది. ఇంకా దీనిలో మెలానిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల మీ హెయిర్ న్యాచురల్ కలర్ని అలానే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మీకు వైట్ హెయిర్ అనేది రాదు. ఇంకా ఇది మీ హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. దీనిలో నేను యూస్ చేస్తున్నాను పారాషూట్ ఆయిల్. మీరు కూడా ఏదైనా కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు, లేకపోతే మీరే యూస్ చేసే ఆయిల్ ఏదన్నా యూస్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్ మీ హెయిర్ నరిష్మెంట్కి చాలా యూజ్ అవుతుంది, ప్లస్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఆయిల్ని గ్లాస్ జార్కి ఇంత లెవెల్ వరకు ఫిల్ చేసుకున్నాను. దీనిలో నేను 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్లో యాంటీఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. అది స్కాల్ప్ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. ఇది రెడ్యూస్ చేయడానికి మనం విటమిన్ ఈ క్యాప్సూల్ని యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను నెట్ మెష్ అనేది ఆయిల్ పైన యాడ్ చేశాను. మెష్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ని మనం ఈజీగా డ్రాపర్తో ఫ్లవర్ పార్టికల్స్ రాకుండా తీసుకోవచ్చు. ఇలాంటి డ్రాపర్స్ని యూజ్ చేస్తూ డైరెక్ట్గా మీరు స్కాల్ప్ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు డ్రాప్ డ్రాప్గా. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసిన 2 డేస్ తర్వాత నుంచి మీరు వీక్లీ 3 టైమ్స్ ఈ ఆయిల్ని యూజ్ చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంకా కోకోనట్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఈ సేమ్ మిక్స్చర్ని మీరు అరౌండ్ 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకేమన్నా చెప్పాలనుకుంటున్నారా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడన్నా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ విజయవాడ పిల్లని.